హలో గాయ్స్, దిస్ ఇస్ అర్ణ ఆంటోనీ. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి హైదరాబాద్ టు అయోధ్యకి అయితే బైక్లో రైడ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ 1350 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. ఇది వచ్చేసి నా గోప్రో హీరో 11 వాడతాను. ఇది మా లగేజ్ అండ్ ఇది వచ్చేసి నా కెమెరాస్ అండ్ మౌంట్స్ మొత్తం ఇందులోనే పెట్టుకుంటాను నేను, బ్లౌజెస్ కూడా. అండ్ ఇది వచ్చేసి నా మ్యాక్ అనమాట వీడియోస్ కోసం. నేను యూజ్ చేసే రైడింగ్ జాకెట్ ఇదే, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది, ఆల్పైన్ స్టార్స్ వాళ్ళతో కొలాబరేట్ అయిన జాకెట్ అనమాట. ఇది 3 జాకెట్. అండ్ ఇది వచ్చేసి కేటీఎంది, మా ఫ్రెండ్ది ఇది. సో ఇద్దరం ఒకటే బైక్లోనే వెళ్తున్నాం అనమాట మేమైతే. మెయిన్ మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి జాకెట్స్ అనేవి అయితే 3 యూజ్ చేస్తాను నేను. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. సో ఇప్పుడైతే జస్ట్ స్టార్ట్ అయినాం, ఎర్లీ మార్నింగ్, పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి అంటే 5 అంతా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు 7 అయింది. మొత్తం లగేజ్ అంతా కట్టుకొని అన్నీ సెట్ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది. నైటే మౌంట్ చేసుకుందాం అంటే అన్నీ, సో మేము ఉండేదానికి పార్కింగ్ లేదు, సో బ్యాగ్స్ అన్నీ టై చేసి అవన్నీ చేసి ఎందుకు ఒక రిస్క్ అనేసి ఇంకా మార్నింగ్ లేసి ఇప్పుడే చేసుకున్నాం అన్నమాట. మన జీటీలో ఫస్ట్ ఫ్యూయల్ వేయించాలి, ఫ్యూయల్ బంక్ దగ్గర ఎక్కడన్నా ఉంటే. కరెక్ట్గా ఎంత అంటే ఇక్కడ నుంచి అయోధ్యకి 1303 కిలోమీటర్స్, అంటే ఒక 20 ఎక్స్ట్రానే వేసుకుందాం, 1320 కిలోమీటర్స్ అనుకోండి. సో టైం అయితే 23 అవర్స్ 51 మినిట్స్ అని చూపిస్తుంది. మరీ అంత ఫాస్ట్ అయితే వెళ్ళాలనుకోవట్లేదు, కాస్త రెస్ట్ తీసుకుని రైడ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం. నా లైఫ్లోనే ఫస్ట్ రైడ్ అన్నమాట ఇది, నేను ఇంత లాంగ్ బైక్లో వెళ్ళడము. చెప్పాలంటే మాకు అసలు రూట్ కూడా అంత ఐడియా లేదు, మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఈరోజు ఎంతవరకు అయితే వెళ్తామో అక్కడే దగ్గరలో ఏదైనా చూసుకొని స్టే చేస్తాము. వీలైనంత కిలోమీటర్స్ అయితే కవర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడే కేపిహెచ్పి ప్రగతి నగర్ నుండి మేడ్చల్ రోడ్డుకి అయితే వచ్చేసినాం. ఇటు నుంచి ఇంకా 1286 కిలోమీటర్స్ అయితే ఉంది, 23 అవర్స్ 23 మినిట్స్ చూపిస్తుంది మ్యాప్స్లో. ఇదంతా మల్లారెడ్డి కాలేజ్ రోడ్ అన్నమాట. ఫారెస్ట్లో రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది మొత్తం. ఇది ఏంటంటే జీటీలో అయితే అసలు కార్నరింగ్ చేయలేము. ఈ కార్నరింగ్ చేయాలంటే క్రాష్ గార్డ్ ఉంది కదా, ఆ క్రాష్ గార్డ్ వచ్చేసి రోడ్డుకి టచ్ అవుతుంది పక్క. ట్రిప్ బి అసలు జీరో చేయడమే మర్చిపోయినా. ఓ పిల్లలు మనకు హాయ్ చెప్తున్నారు కదా, హాయ్ హాయ్, వాళ్ళకి ఎంత ఆనందమో. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ట్యాంక్ ఫుల్ 109.66. అయోధ్య పోయే వరకు మంచిగా ఫ్లాగ్ ఉంటుంది అనుకుంటే ఇది గాలికి మొత్తం వెళ్ళిపోతుంది. ఇది చూసుకొని ఇది కుట్టుకంటే బాగుంటుండే. ఇప్పుడే NH44లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా 1253 కిలోమీటర్స్, టైం వచ్చేసి 8 అయింది. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, మేబీ వీలైతే అయినంత త్వరగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొనే త్వరగా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా, లేదు అంటే కొంచెం టైం పడుతుంది. ఈ రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజాకి అయితే వచ్చేసినాం. శ్రీనగర్ 2597 కిలోమీటర్స్, నాగ్పూర్ 443 కిలోమీటర్స్, నిజామాబాద్ 124, తూప్రాన్ 3 కిలోమీటర్స్.
ఇంత టార్గెట్ అయితే ఏం లేదు, ఎంతవరకు అయితే అంతవరకు. మ్యాక్సిమం అయితే కిలోమీటర్స్ కవర్ చేయాలని అనుకుంటున్నా, కానీ చూద్దాం. అదే ఇట్లా రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆడబోతాం, పోలేం కదా. మనకు ఊపు వచ్చినప్పుడు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లు వస్తాయి, ఊపు రానప్పుడు ఈదా రోడ్డు ఉంటుంది అది మొత్తం. ఇప్పుడే ఒక కాఫీ అయితే బ్రేక్ తీసుకున్నాం కాఫీకి. ఈ ఫ్లాగ్ మంచిగా పెట్టుకుందాం అంటే అసలు మొత్తం పోతుంది. వద్దొద్దు, ఓకే ఆల్ సెట్. ఈ ఫ్లాగ్ ఎక్కడన్నా ఆగితే నేను బుక్ స్టోర్ దగ్గర అక్కడ సెట్ చేయాలి. నాగ్పూర్ 437 కిలోమీటర్స్. ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటా నాగ్పూర్కి అయితే. ఒకవేళ అవుతుంది అనుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చు. ఈరోజు అసలు ఎండనే లేదు, లేదంటే రోజు ఎండ సావగొడుతుంది ఆడ రూమ్లో. ట్రిప్ ఏ 0 చేసేసిన ఇందాకే 0.3 కిలోమీటర్స్, 0.4. అండ్ మనం ఇప్పటిదాకా వచ్చేసి ఒక 70 to 80 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసింటాం. సో ఆ 70-80 తీసేసి ఇంక ఎక్కడి నుంచి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా రైట్ డే 1లో 2nd టోల్ గేట్ ఇది. వెల్కమ్ టు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్. కన్స్ట్రక్షన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. ఫ్లైఓవర్స్ వేస్తున్నారు చాలా వరకు. ఒక 6 to 8 మంత్స్ వచ్చే రైడర్స్కి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు, సీదా ఒకడే రోడ్డు మీద కొట్టుకొని వచ్చేస్తారు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి రోడ్లు, బాగాలేవు అని అయితే అనట్లేదు, కానీ కాకపోతే అక్కడక్కడ కొంచెం ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా 1189 ఉంది అయోధ్యకి. నార్మల్గా ఏంటంటే డైలీ ఎండ ఉండేది, నాకు ఈరోజు ఎండ లేకుంటే రైడ్కి వెళ్ళేటప్పుడే ఈరోజు ఎండ లేదనేసరికి నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది ఈరోజు. లేదంటే అసలు ఘోరంగా ఉండే ఎండ అయితే. ఆ ఎండకే బయట నిన్న మొత్తం బైక్ సర్వీస్ చేయించిన, మొత్తం మౌంట్స్ అని చేంజ్ చేయించిన, మిర్రర్స్ ఫిట్ చేయించిన, అన్నీ అక్కడే ఎండలోనే అయిపోయినాయి. మొత్తం తిరగడానికే సరిపోయింది. బటర్ నాన్ పన్నీర్. బైక్ వచ్చేసి అక్కడ పార్క్ చేస్తాను. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. ఫుడ్ వచ్చేసి అంత ఏం టేస్ట్ అయితే అనిపించలే నాకు. నార్మల్ జస్ట్ ఓకే అన్నట్లే ఉంది. నేనేంటంటే అయోధ్యకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ నేను హైదరాబాద్కి వచ్చే వరకు కంప్లీట్ వెజ్జే తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అది నిన్నటి నుంచే స్టార్ట్ చేసిన వెజ్ అనేది. నాన్ వెజ్ అసలు ముట్టుకోవట్లేదు. నాగ్పూర్ 342, ఆదిలాబాద్ 151. ఇక్కడ ఏదో ర్యాలీ ఏమో చేస్తున్నట్టున్నారు, పెట్రోల్ వల్లది అనుకుంటా. నాన్న కూడా అయోధ్యకి వస్తున్నట్టున్నాడు బై వాక్, సైకిల్ మీద నడుచుకుంటూ. సైకిల్ మీద అయితే ఇప్పటికే నాకు 4 మెంబర్స్ కనిపించారు. బై వాక్ అయితే ఒక అన్ననే. చాలా కష్టం అది, చాలా అంటే చాలా కష్టం నడుచుకుంటూ పోవాలని. సో సైకిల్ పైన కూడా అంత ఈజీ అయితే ఏం కాదు. రాళ్ళని చూస్తే రాయలసీమనే గుర్తొస్తుంది మన తెలుగు వాళ్ళకంతా. చెదర్లో ఇందాక ఇట్లాంటి ట్రక్ ఒకటి కంప్లీట్ ఒక సైడ్ అంతా వాలిపోయి పడిపోయింది టర్నింగ్ దగ్గర. నాగ్పూర్కి ఇంకా 290 చేంజ్, నాకు 290 ఏమో ఉంది. ఇక్కడ మొత్తం 1 వే వేసినారు. 2nd ఫ్యూయల్ పంప్ డే 1, 5th టోల్ గేట్. ఏంది బండ్లు కొనుక్కలేదా?
మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది. నైట్ టైం అసలు ఒక్క లైట్ కూడా ఉండదేమో ఇక్కడ. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. 201 నాగ్పూర్ న్యూఢిల్లీ 1213. ఎండ మాత్రం బాగానే కొడుతుంది ఇంకా, అంటే రన్నింగ్లో కనపడకుంది కానీ కొంచెం స్లో అయినామంటే ఘోరంగా వస్తుంది హీట్. లోపలంతా ఒక 5 సెకండ్స్ స్లో చేసినామంటే లోపలంతా చెమట చెమట వస్తుంది. తిప్పర్వాడ టోల్ ప్లాజా, టైం వచ్చేసి 2 అయింది. 7th టోల్ గేట్ అనుకుంటా. ఆర్మీ జీప్ 106.73 పర్ లీటర్. ఇప్పుడు వరకు 3 టైమ్స్ ఫ్యూయల్ ఇచ్చిన. ఫస్ట్ 800, తర్వాత 840 అనుకుంటా, ఇప్పుడు 700. చల్లరు చల్లరు చల్ చల్లరు చల్లరు చల్ చల్లరు చల్లరు చల్ చల్. జబల్పూర్ రోడ్, రోడ్డు బాగుంది. నోరంతా డ్రై అయిపోయి మాటలంతా తడబడుతున్నాయి, నత్తి నత్తి వస్తున్నాయి. మంచి రోడ్డు మాత్రం ఏవన్నీ ఉంది, అసలు స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అడ్వెంచర్ బైక్స్ అయితే ఇంకా అసలు సాఫీగా వెళ్ళిపోవచ్చు. మొత్తం A1లో 9th టోల్ గేట్ ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. A few moments later. సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసినాం. జబల్పూర్ వరకు పోదాం అనుకున్నాం కానీ అది అవ్వలే, బయట ఫుల్ చలి పెడుతుంది, అందులో కళ్ళంతా రెడ్గా అయిపోయినాం. సో ఇంకా ఎందుకులే నిద్ర వచ్చేస్తుంది అంత దూరం ఎందుకు అనేసి ఇప్పుడే రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ వచ్చేసి ఎట్లుంది? ఈ రూమ్ వచ్చేసి జబల్పూర్ అండ్ నాగ్పూర్ మధ్యలో ఉందన్నమాట. 800 అంటే బెస్ట్ ఇది. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇంకా రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం రేపు 5 వరకైతే కవర్ చేస్తా. ఈరోజు నైట్ ఫుల్ నిద్రపోయినా అంటే రేపు సెట్ అయిపోతుంది. రేపు రైడ్ కూడా ఇంకా డైరెక్ట్ 5 వరకు కంటిన్యూ చేసేయచ్చు. కాళ్ళు అయితే విపరీతంగానే వస్తున్నాయి. ఏం రా, అలసిపోయినావా?